హైదరాబాద్ కేవలం ఐటీ హబ్ మాత్రమే కాదు, ఓ మంచి హెల్త్ హబ్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. పేరర్ గ్రౌండ్స్ లో జరిగిన ఎంఎన్ఆర్ విద్యా సంస్థల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు ఆమె హాజరయ్యారు. రాష్ట్రపతి మాట్లాడుతూ, ఏడాది క్రితం ఆమె తొలిసారి రాష్ట్ర పర్యటన నేపథ్యంలో వివిధ దేవాలయాల పర్యటనను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ యువకులు దాశరథి కృష్ణమాచార్యులు కాళోజీ రచనల నుంచి ప్రేరణ పొందుతుంటారని తెలిపారు. ఈ సందర్భంగా నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ అప్పట్లో దాశరథి కృష్ణమాచార్యులు పొగిడారని ఆమె గుర్తు చేశారు. విద్య వైద్య శిక్షణలో 50 ఏళ్లుగా కృషి చేస్తున్న ఎంఎన్ఆర్ సంస్థల నిర్వాహకులు శిక్షకులు అందులో శిక్షణ పొందుతున్న వారిని అభినందించారు. ఐటీ హబ్ గా పేరొందిన హైదరాబాద్ సంపన్నమైన తెలంగాణలో భాగమని కొనియాడారు. ఇక్కడ నుంచి శిక్షణ పొందిన వారిందరో ఐటీ యోధులు దేశ విదేశాల్లో రాష్ట్ర ఉనికిని ప్రతిష్టను చాటుతున్నారని పేర్కొన్నారు. ఇసి సంస్థాన్ ద్వారా నిరంతర 50 వర్ష సక్రియ రహనా ఔర్ ఆగే బడతే రహనా ఇస్ తథ్య కో రేఖాంకిత కర్తా హే. ఇస్ సంస్థాన్ కి శురువాత్ స్పష్ట లక్ష్యం కే సాథ్ కి గయి థీ ఔర్ ఉన్ లక్ష్యం కా ప్రాప్త కర్నే కే లియే నిరంతర స్వార్థక్ ఔర్ సువిచారిత్ ప్రయాస్ జారీ రహే. ఆప్కి సంస్థా ద్వారా ఆప్నే స్థాపనా కే స్వర్ణ జయంతి వర్ష మే ప్రవేశ కర్నే కే లియే మే ఆప్ సబ్కో బహుత్ బహుత్ బదాయి దేతీ హూ. దేవియో ఔర్ స్వజనో, ये राज्य गोदावरी नदी के आशीर्वाद से संचित है कि इस संस्थान से जुड़े आप सब लोग ऐसा प्रयास करें जिससे कि केवल आपके शिक्षण संस्थानों के विद्यार्थियों ही नहीं बल्कि पूरी देश के युवा तेलंगाना के महान सांस्कृतिक परंपरा से सुपरिचित हो सके. आज तेलंगाना सहित भारत के आईटी प्रोफेशनल्स की प्रशंसा पूरी विश्व में होती है. इस सफलता में शिक्षण संस्थानों का सराहनीय योगदान है. हैदराबाद एक प्रमुख हेल्थ केयर हब भी है. इस क्षेत्र में मेडिकल स्टूडेंट्स के शिक्षा प्रदान करने वाले आपके संस्थान जैसे इंस्टीट्यूशंस की भूमिका सराहनीय है. इंजीनियरिंग सहित सभी प्रोफेशंस में हैदराबाद में शिक्षा प्राप्त करने वाली विद्यार्थियों ने अपनी विशेष पहचान बनाई है. आपकी संस्था द्वारा वंचित वर्गों के लोगों के शैक्षणिक विकास और स्वास्थ्य कल्याण के लिए निरंतर प्रयास किया जाना चाहिए. साथ ही आपकी संस्था द्वारा महिलाओं की शिक्षा एवं स्वास्थ्य पर विशेष ध्यान देकर उनके सशक्तिकरण के लिए अधिकाधिक योगदान होना चाहिए. शिक्षा और स्वास्थ्य के क्षेत्र में सक्रिय संस्थानों को समग्र राष्ट्र निर्माण में सहयोग करने की भावना के साथ आगे बढ़ना चाहिए. విద్యుత్ రంగంపై న్యాయ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాళ్లు స్వీకరిస్తున్నట్లు సీఎం తెలిపారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, యాదాద్రి పవర్ ప్రాజెక్టు సహా ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం, భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడకంపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ఈ భారాన్ని తెలంగాణ ప్రజలు భరించలేని పరిస్థితికి దారితీస్తుంది. ఈఆర్సీ ముందల మేము ఫిర్యాదులు చేయడమే కాకుండా మా వాదనలు వినిపించినాం. ఈ సభలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మేము చెప్పే ప్రయత్నం చేస్తే మార్షల్స్ను పెట్టి మమ్మల్ని బయటికి గెంటేసి ఆ రోజు ఛత్తీస్గఢ్తోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీనికి సంబంధించి విద్యుత్తు జేఏసీకి సంబంధించిన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఒక జెన్కో ట్రాన్స్కో అధికారి నివేదిక ఇచ్చి ఈ ఒప్పందం వల్ల నష్టం జరుగుతుంది అన్నందుకు అతన్ని ఎక్కడనో మారుమూల ప్రాంతానికి బదిలీ చేసి కక్షా సాధింపుగా అతనికి ఉన్న హోదాను తగ్గించి ఒక చిన్న ఉద్యోగంలో నియమించారు అధ్యక్ష. వారు ఇక్కడ సభ్యుడు కాదు కాబట్టి వారి పేరు తీసుకుంటలేను. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి అనుభవంతో తెలంగాణ ఉద్యమంలో విద్యుత్తు జేఏసీని క్రియాశీలకంగా ముందుకు నడిపించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఎంబడే శిక్షించి ఎక్కడో మారుమూల ప్రాంతానికి బదిలీ చేసి ఉన్న హోదా కంటే అతనికి డిమోషన్. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్లను మనం సమర్థించే అవసరమైతే ప్రమోషన్ ఇవ్వాలి. ఒకవేళ ప్రమోషన్ ఇవ్వడానికి మీకు మనస్కరించకపోతే ఉన్న హోదాలనైనా ఉంచాలి.
అలా కాకుండా శిక్షించి బదిలీ చేసిండ్రు. అతను కూడా ఆనాడు ఈఆర్సీ ముందు తన వాదన వినిపించిండు. ఆ వాదనను పెడచెవిన పెట్టి ఛత్తీస్గఢ్ ఒప్పందం చేసుకుండ్రు. ఈ ఛత్తీస్గఢ్ 1000 మెగావాట్ల ఒప్పందం 3/11/2014 నాడు ఏదైతే ఒప్పందం మీద సంతకం చేసిండ్రో ఈ నివేదికలోనే ఉంది. నేను కొత్తది ఏం చెప్పడం లేదు. వారు చూసుకోవాలి పేజీ నెంబర్ 11-12 ఉన్న వాటిని. అసలు ఈ విద్యుత్తు వినియోగించినా వినియోగించకపోయినా అదేవిధంగా విద్యుత్తును రవాణా చేయడానికి వినియోగించాల్సిన కారిడార్ను పర్మనెంట్ ఒప్పందం చేసుకోవడంతో విద్యుత్తు సరఫరా అయినా కాకపోయినా దాదాపుగా 1,362.424 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం మీద భారం పడ్డది. ఆ విద్యుత్తు కొనుగోళ్లలో ఆనాడు కేంద్ర ప్రభుత్వము మనకు తక్కువ ధరకు విద్యుత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా పెడచెవిన పెట్టి మీరు మీ ఆలోచనతో మీ అవగాహనతో మీకు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో నాకు తెలియదు. ఆ ఉద్దేశాలు ఈరోజు విచారణతో బయటికి రావాలి. కాబట్టి రేపు జరగబోయే జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఛత్తీస్గఢ్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల మీద 100% విచారణకు ఆదేశిస్తున్నాము. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సేమ్ ఇదే వితండవాదం. ఆ రోజు కూడా చెప్పినాం సేమ్ సమయంలో ఇతర రాష్ట్రాలు జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు ఇదే కెపాసిటీతో టెండర్లు పిలిస్తే ఇదే బిహెచ్ఎల్ 18% లెస్ కోట్ చేసి అక్కడ టెండర్ తీసుకున్నది. సేమ్ టైం G2G అంటే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ సంస్థకి ఇస్తున్నాం, అంచనాల రేట్లతో మేము ఇచ్చేస్తాం. ఎందుకు అని అంటే ఇది కూడా 24 నెలల్లో పూర్తి అయిపోతే 24 నెలల ప్రాజెక్టు నిర్మించి యాదాద్రి పవర్ ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ మొత్తం వెలుగులు ఇస్తామని చెప్పి ఆ రోజు ఒప్పందం చేశారు. ఎప్పుడు చేసిండ్రు అధ్యక్ష? 1/6/2015 నాడు ఈ ప్రాజెక్టును ఒప్పందం చేసి ఆ రోజు వీళ్ళు చెప్పింది ఏంటి అధ్యక్ష? 25,099 కోట్ల రూపాయలు అంటే పర్ మెగావాట్ 6,27,00,000తోటి పర్ మెగావాట్ మేము ఈ ప్రాజెక్టును 24 నెలల్లో పూర్తి చేస్తామని వీళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఆ జిల్లా నుంచి వచ్చిన మంత్రి గారు పాపం మా మంత్రి వెంకటరెడ్డి గారి మీద ఓ అంత ఆడి చేస్తుడు. ఆయన మొత్తం రైతుల జీవితాలలో మొత్తం వెలుగులు తీసుకొచ్చినాయి. నీ సొంత జిల్లాలా నీ కూతవేటు దూరంలో ఉన్న మొదలుపెట్టిన ప్రాజెక్టు 2015 మొదలు పెడితే 2023 వచ్చింది. 8 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ప్రాజెక్టు పూర్తిగాలే. ఇప్పుడు కూడా 2024-25లో పూర్తి చెయ్యొచ్చు అని అంచనాలు వేస్తున్నారు. దీనికి మీరు నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది. పోయి మంత్రులు ఏది మాట్లాడితే ప్రతి మంత్రి మీద దాడులు చేయడమేనా? అది ఈరోజు దాదాపుగా 6,27,00,000కు మేము చేస్తామని డిపిఆర్ మొదలుపెట్టి ఈరోజు 34,543 కోట్లకు అంచనాలు పెరిగినాయి. దాంతో కూడా పూర్తి కావడం లేదు. 8,64,00,000 రూపాయలకు పర్ మెగావాట్ ఇవాళ పూర్తి చేస్తామని వచ్చింది. కానీ ఇది పూర్తి కాలేదు కాబట్టి ఇది కూడా 9 కోట్ల పైచిల్కు చేరుతుంది. దేశంలో 24 గంటల విద్యుత్ను అన్ని రంగాల వినియోగదారులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ లో ప్రకటించిందని గుర్తు చేశారు. శాసనసభలో విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ విద్యుత్ పరిస్థితిని ఆయన వివరించారు. 2014 జూన్ 2 నాటికి విద్యుత్ సంస్థల ఆస్తులు 44,438 కోట్లు ఉంటే అప్పు 22,423 కోట్లు ఉండేదని జగదీష్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఆ అప్పులు 81,016 కోట్లు అవగా ఆస్తుల విలువ 1,37,570 కోట్లకు పెంచామని వివరించారు. తెచ్చిన అప్పులతో ఎక్కడ నష్టం జరగలేదని ఆస్తులు పెంచామని వివరించారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో పిల్లలకు పరీక్షలు వస్తున్నాయంటే పెద్దలకే పెద్ద పరీక్ష ఉండేదని గుర్తు చేశారు. నేను 10వ తరగతి చదివిన నాటి నుంచి మొదలు పెడితే మళ్ళీ నా పిల్లలు 10వ తరగతికి వచ్చిందా? కిరసాల దీపాలనే చదివినాం అధ్యక్ష, మేము ఎప్పుడు కూడా ఎప్పుడైనా గంతే అధ్యక్ష, అది వారు కూడా గంతే అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు కూడా కిరసాయిల దీపంతో చదువుకున్నాడు, అందులో సందేహం లేదు. సరే అధ్యక్ష, ఓకే అధ్యక్ష, ఒకవేళ వాళ్ళు ఏదైనా రాసి ఇచ్చితే చదివిపోవాలి అందరూ అంటే ఓకే, అది కూడా ఆలోచిద్దాం అధ్యక్ష. ఎందుకు ఆలమవుతున్నారు అప్పుడే?
అధ్యక్ష, ఇక మనుషుల పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి అది, మనుషుల పరిస్థితి, మనుషులు ఇంటికి మంచినీళ్ళు రాలే, బోరు బావి కాడిపోయి మనుషులు తెచ్చుకోవాల్సిన దుస్థితి అన్నాడు గ్రామాలలో పల్లెల్లో. దానికి పోతే కూడా బోరుబావి దగ్గర పోతే పోయేవరకు కరెంటు పోతే 2 గంటల 3 గంటల 4 గంటల ఎన్ని గంటలు ఉండాలనో ఎప్పుడు ఇంటికి పోవాలో తెలియని పరిస్థితి. ఇంటికి పోవడానికి ఒక బాధ, నీళ్లు లేకుండా బిందె నీళ్ళు లేకపోతే ఇంటికి పోయి ఎసరు పెట్టే పరిస్థితి లేదు అన్నాడు తెలంగాణ అక్కజల్లులకి, తెలంగాణ ఆడపడుచులకు. అక్కడ కూర్చొని ఇంటికి పోవడమా ఇక్కడ ఉండడమా అనేది బాధ. ఆ రోజు అధ్యక్ష ఆనించి పరిశ్రమలకి, వాణిజ్య రంగానికి ఏ ఒక్క షాప్ అయినా జనరేటర్ లేని షాప్ ఒక్కటి ఉండేనా, ఇన్వర్టర్ లేని ఇల్లు ఒక్కటి ఉండేనా అధ్యక్ష అన్నాడు. ఇన్వర్టర్లు జనరేటర్లు తప్ప మన బతుకు కరెంట్ లేదు అధ్యక్ష. అంతే అధ్యక్ష, అధ్యక్ష అప్పుడే ఎందుకు తొందరపడుతున్నారు, కాసేపు ఓపిక పట్టొచ్చు కదా, ఎందుకు ఆగమవుతున్నారు? మీ మంత్రులు మాట్లాడరాదా, చెప్పరాదా సమాధానం? మీ మంత్రులు మాట్లాడి ఎందుకు ఆగమవుతున్నారు మీరు? మంత్రులు సమాధానం చెప్పే శక్తి ఉంది కదా జగదీశ్వర రెడ్డి గారు. ఓకే అధ్యక్ష, మహిళల పరిస్థితి అది, వ్యాపార వాణిజ్య పరిస్థితి ఇది. మంచిగా ఇక ఇండస్ట్రీస్ అయితే మీకు కూడా తెలుసు, ఇక్కడనే పాపం ధర్నా ప్రతిరోజు ఇండస్ట్రియలిస్టులు. ప్రపంచంలో పారిశ్రామికవేత్తలు కూడా ధర్నా చేసిన మొట్టమొదటి సందర్భం తెలంగాణలో మాత్రమే ఆ రోజు, సమయకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, హైదరాబాద్లో మాత్రమే జరిగింది. ఇది ప్రపంచ రికార్డ్ అధ్యక్ష, అందులో సందేహమేం లేదు అధ్యక్ష. ఇక రైతాంగం గురించి చెప్పుకోవాలంటే అది ఎన్ని రోజులు కూడా చెప్పినా వడవని కథ అధ్యక్ష. రైతాంగం పడ్డ బాధలు, రైతాంగం పడ్డ వేదలు, చచ్చిపోయిన రైతుల ఆత్మలు ఇప్పుడు కూడా చూస్తున్నాయి అధ్యక్ష. పైనుంచి ఈ అసెంబ్లీలో మనమేం మాట్లాడుకుంటున్నామో కూడా చూస్తున్నాయి అధ్యక్ష. అటువైపు నుంచి ఏం జరుగుతుంది, ఇటువైపు నుంచి ఏం జరుగుతుంది, ఎట్లా దబాయింపు జరుగుతున్నాయి అనేది కూడా పైన చూస్తున్నాయి అధ్యక్ష. అందులో సందేహం లేదు అధ్యక్ష. ఏముండే అధ్యక్ష, మొట్టమొదలు బండెడ్ల మీద నుంచి మొదలైంది రైతు పరిస్థితి. బండెడ్ల మీద నుంచి మొదలైతే చివరికి పుస్తలు అమ్ముకొని ఆఖరికి ఏ బోర్లేసిండో ఆ బోర్లేసిన భూమి కూడా అమ్ముకోవాల్సిన దుస్థితికి ఆనాటి రైతాంగం అధ్యక్ష. తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగు అవటం ఖాయమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి. బీఆర్ఎస్ నేతల్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని, జైలుకి వెళ్లటం ఖాయమని తెలిపారు. మీరు చేయాల్సింది మీరు చేశారు, మేం చేయాల్సింది మేం చేశామని రాజగోపాల్రెడ్డి తెలిపారు. మీరు చేయాల్సిన తప్పులను ప్రభుత్వం బయటకు తీస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి మార్చిందన్నారు. జగదీష్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారన్నారు. కిరోసిన్ దీపంతో చదువుకున్న జగదీష్ రెడ్డికి 1000 కోట్ల ఆస్తులు ఎక్కడివని ప్రశ్నించారు. ఇస్తే దాని నామినేషన్ మీద దేశ చరిత్ర ప్రపంచ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం 29,000 కోట్లది బిహెచ్ఎల్ మీద నామినేషన్ ఇద్దా అధ్యక్ష. బిహెచ్ఎల్ నామినేషన్ ఇచ్చిన తర్వాత అదే దాని మీద నేను జార్ఖండ్ జెన్కోలో టెండర్ అయితే నేను అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్ తెచ్చి అధ్యక్ష తెప్పిస్తే వారికి మనకు ఎంత వ్యత్యాసం ఉందంటే 6,000 కోట్ల డిఫరెన్స్ ఉన్నాయి అధ్యక్ష. జెన్కో కూడా టెండర్ పిలవాలి, బిహెచ్ఎల్ కూడా పార్టిసిపేట్ చేసింది అక్కడ జార్ఖండ్లో. అప్పుడు అడిగినది అసెంబ్లీలో ఉండి అడిగినది, అడిగితే దాన్ని మాట్లాడలే. దాంట్లో పెద్ద స్కామ్ జరిగింది. వీరి పాత్ర కూడా చాలా ఉంది, ఇలా ఈయన పాత్ర 10,000 కోట్లు తిన్నాడు అలా. నేను ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష, ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా, నేను ఇవన్నీ కూడా సాక్ష్యాలు ప్రూవ్ చేస్తా. ఇది 50,000 కోట్లు పెరిగింది అధ్యక్ష, ఇప్పుడు 50,000 కోట్ల పెరిగింది. పెరిగితే 16,000 కోట్లే టర్బైన్స్ అండ్ బాయిలర్స్ బిహెచ్ఎల్ వాళ్ళు చేస్తారు, మిగిలిందంత ఎవరు తీస్తున్నప్ప వర్క్స్ ఈయన సబ్ కాంట్రాక్టర్లు. అక్కడ అప్పుడున్న మిర్యాల కూడా ఎమ్మెల్యే, అక్కడున్న లీడర్లు తోసుకెళ్తున్నారు అధ్యక్ష. మొత్తం ఇక లాస్ అయిందండి, ఎందుకు లాస్ అయింది? ఇవన్నీ రికార్డ్ చెప్తున్నాను నేను, నేను అబద్ధాలు చెప్తున్నాను. రెండో అధ్యక్ష చెప్తున్నా ఈరోజు అది 8 to 10 కోట్ల రూపాయలు 10 కోట్లు. నేను ఏదైనా రికార్డులు చెప్తున్నాను, రికార్డు పోదాం, రికార్డులు తీసుకుందాం. మీరు టెండర్ పెట్టకుండా ఇచ్చుడే పెద్ద స్కామ్ అది. రెండవ అధ్యక్ష ఈరోజు వీరు మాట్లాడుతున్నారు అధ్యక్ష, అసలు ఫ్రీ అధ్యక్ష, ఫ్రీ పవర్ అంటే ఎవరు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ పెట్టండి. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు అధ్యక్ష. రైతులకు 7 గంటల నుంచి 9 గంటల ఉచిత కరెంట్ అనేది ధైర్యం చేసి మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చి చూపింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఏ రాష్ట్రంలో లేదు భారతదేశంలో. అప్పటి మా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ తర్వాత కొట్లాడి మేనిఫెస్టోలో పెట్టించి పవర్ ఫ్రీ పవర్ అని చూపించడం. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఇస్తారని మా జూపల్లి గారు కొట్లాడితే 17 రోజులు జైల్లో తీసిన అధ్యక్ష. అప్పుడు మీ ఎమ్మెల్యేలుగా ఉన్నాం, పవర్ పొజిషన్ అప్పుడెట్లుండే, మా ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే. ఈరోజు కూడా చెప్తున్నాం అధ్యక్ష, 10 కాదు 10 గంటలు 9 గంటలు కూడా వస్తలేదు. ఇప్పుడు మేము చెక్ చేసుకుంటున్నాం,
ఒక ఎఫిషియెంట్ ఐఏఎస్ ఆఫీసర్ని ఏపీ ట్రాన్స్కో జెన్కో ఎండీగా పెట్టి, ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టి, వీళ్ళు అధ్యక్ష అప్పటికే 15 సంవత్సరాలు రిటైర్ అయిన ప్రభాకర్ రావు తీసుకొచ్చి, అప్పటికే ఆయన వయసు 70 సంవత్సరాలు, ఆ తర్వాత 10 సంవత్సరాలు తీసుకొచ్చి జెన్కో 80 సంవత్సరాల ఇప్పుడున్న కాంపిటీషన్ పోటీలు తట్టుకుంటారు అధ్యక్ష, ఆయనని పెట్టిను. మా ప్రభుత్వం చార్జ్ తీసుకొని, మా ముఖ్యమంత్రి గారు చార్జ్ తీసుకొని తెల్లారి ఆ రోజు సాయంత్రం రిజైన్ చేసిండు. తెల్లారి మేము పిలిస్తే కూడా రాలే. ఇదేంది అధ్యక్ష, ఒక ఆఫీసరు ఇంత పెద్ద సంస్థ నడిపినోడు మొత్తం దివాలు తీపిచ్చిండు, వీళ్ళకి దోషపెట్టిండు, దోషపెట్టి దోషక తిని ఇవాళ క్లాత్తో మాట్లాడుతున్నా మీరు. ఇవాళ మొత్తం సర్వనాశనం. ఏ డిపార్ట్మెంట్ అధ్యక్ష, నిన్న సివిల్ సప్లై మినిస్టర్ గారు చెప్పిను అది 60,000 కోట్లు, ఇది ఇవాళ చూస్తే 60 కోట్లు అధ్యక్ష. ఇది లాస్ కాదు, మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అధ్యక్ష, మ్యాన్ మేడ్ మిస్టేక్స్. ఇది ఎవరితో కావాలని జరిగిన నష్టం కాదు అధ్యక్ష. చెప్తా ఎటు పోతాం, అన్నీ పోతాం, మీరు తినేదంతా కక్కిపిస్తాం, మీరు అనుకుంటారు ఇవాళ, మీరు వదిలిపెడతాం అనుకుంటారు అధ్యక్ష. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని పోస్ట్ ఆఫీసులో ఖాతాదారుల నగదు మాయమైంది. 20 లక్షలకు పైగా నగదు దారి మళ్లినట్లు అధికారులు గుర్తించారు. బ్రాంచ్ సబ్ పోస్ట్ మాస్టర్ రామకృష్ణ నగదు మాయం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల 16న బ్రాంచ్ సబ్ పోస్ట్ మాస్టర్ గా మరొకరు నియమించారు. డబ్బు మాయమైన విషయం తెలియడంతో పోస్ట్ ఆఫీస్ వద్దకు పెద్ద సంఖ్యలో ఖాతాదారులు వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. రామకృష్ణని కఠినంగా శిక్షించి నగదు తమకు ఇప్పించాలని ఖాతాదారులు కోరుతున్నారు. అధికారులు అనేక వాళ్ళు మీకు స్పందించి జనాలందరికీ న్యాయం చేసి ఆ భయాల నుంచి బయటపడేస్తారని త్వరగా మేము కోరుకుంటున్నాము. నాగార్జునసాగర్ పోస్ట్ ఆఫీస్ పవర్ హౌస్ పిహెచ్ పోస్ట్ ఆఫీస్లో 12.5 లక్షలు డిపాజిట్ చేశాం. క్యాష్ అవసరమై వచ్చాం. మా బుక్లో ఎంట్రీ ఉంది కానీ మా పోస్ట్ మాస్టర్ గారు మీ అకౌంట్లో డబ్బులు లేవని చెప్పారు. అధికారులకు తెలియజేసి వీళ్ళపై చర్య తీసుకోవాలని కోరుచున్నాం. మా అకౌంట్లో ఉన్న డబ్బులు మాకు ఇప్పించగలని కోరుచున్నాం. సబ్ పోస్ట్ మాస్టర్గా ఇక్కడ డిప్యూటేషన్ పై వచ్చిన 16వ తారీఖు నుంచి మా పై అధికారులు కొంచెం ఈ డిస్క్రిపెన్సీలు ఖాతాలో ఏదో ఇబ్బందులు ఉన్న ఉద్దేశంతో సార్ వాళ్ళు తెలియపరిచినారు. దాని తగ్గట్టు మీ కస్టమర్స్ వస్తున్నారు. ఇప్పటి వరకు నేను నాకు దగ్గరకు వచ్చి వాళ్ళు సిస్టంలో చెక్ పాస్బుక్లు సిస్టంలో చెక్ చేసిన వరకు అయితే కొంత అమౌంట్ అయితే పాయింట్అవుట్ చేసినాను. అది దయచేసి మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే లోకల్ వాళ్ళందరూ పాస్బుక్లు తెచ్చుకొని ప్రతి పాస్బుక్ ఈ ఎస్ఓ కింద ఉన్నటువంటి ప్రతి అకౌంట్ను కూడా మీ బ్యాలెన్స్లు సరిగా ఉన్నవా లేవో చెక్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఏమంటే సుమారుగా నా చేతికి వచ్చింది అయితే 15 లాక్స్ వరకు దొరికింది సార్ సుమారుగా. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర గొడవ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ కు తీసుకొచ్చారు. అతన్ని ఏ పోలీస్ స్టేషన్ కు తరలించాలనేది తెలియలేదు. పలు మీడియా కథనాల ప్రకారం పల్లవి ప్రశాంత్ పై 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతనితో పాటు ప్రశాంత్ సోదరుడు రవిరాజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన అనంతరం జూబ్లీ హిల్స్ లోని పల్లవి ప్రశాంత్ అభిమానులు బీభత్సం సృష్టించారు. ఆ సమయంలో జరిగిన గొడవలో పలు కార్లు సహా ఆర్టీసీ అద్దాలు ధ్వంసం చేశారు. ఈ తరుణంలో పల్లవి ప్రశాంత్ కు బిగ్ బాస్ కంటెస్టెంట్ బోలేశావలి అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో బోలేశావలి మాట్లాడుతూ తాను పల్లవి ప్రశాంత్ కు అండగా నిలిచారని, తమకు తెలంగాణ హైకోర్టు న్యాయవాది వినోద్ తమకు న్యాయ సలహాలు అందిస్తున్నారని తెలిపారు. తాము న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఇవాళ పల్లె బిడ్డ గురించి జనరల్ గా ఒక లాయర్లు పనిచేస్తారు అంటే పేమెంట్ తీసుకొని వాదిస్తారు, నాకు అంతవరకు తెలుసు. కానీ ఓన్లీ అభిమానంతో అంత పెద్ద లాయర్ ఇవాళ నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి అన్న ఒక ఫోన్ చేయగానే అరే అన్న నేను ఉన్నా అని చెప్పానే అంత ఉత్సాహంతో రావడం నాకు ఎంత ఆనందమైందంటే, అంటే నేను అదేందో తెలుసుకుంటా చట్టాన్ని మనం గౌరవించే వ్యక్తులం కాబట్టి ఆయన ఇవాళ అభిమానం మీద పల్లవి ప్రశాంత్ మీద ఉన్న అభిమానం మీద ఇన్ని కోట్ల మంది ఓట్లు వేసిన వ్యక్తి ఇవాళ ఆయన టైటిల్ను రాక మన తెలంగాణకు వచ్చినటువంటి ఒక గొప్ప విశేషం, ఇది ఒక గొప్ప కిరీటం. ఇది మీ అందరు తెలుసు. మీకు అరెస్ట్ ఎందుకు చేశారనే దాని మీద, అరెస్ట్ చేసినప్పుడు చట్టాన్ని గౌరవిస్తాం మేము. చట్టాన్ని గౌరవిస్తూ అనుకోకుండా జరిగిన పరిణామాల మధ్య చోటు చేసుకున్న విషయం మీద చట్టం ఒక నిర్ణయం తీసుకున్నది, దాన్ని గౌరవిస్తూ వాళ్ళను మనం కన్సిడర్ చేసుకొని మనం వాళ్లకు ఇచ్చేస్తాం. మానవత్వ దృక్పథంతో వాళ్ళని బయట తీసుకొస్తాం. ఒక దగ్గర ఉన్నాడండి, ఆయన వేలో ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ అంతా గోలైద్దని నాకు తెలిసి అయితే ఇక్కడ ఎక్కడో పెట్టారు. మేము మద్దతుకే వచ్చామండి. ఎందుకంటే ఇప్పుడు పాపం అంత ఒక చిన్న ఏదో చిన్న జరిగిన సంఘటనలు కావచ్చు, అంటే నేను అనేది ఏది
నోరు అంటే అతను మాట్లాడడం తెలీదు, అతనికి తెలుసు కదండి, అతను పెద్ద చదువులు చదువుకొని ఏదో చేసుకొని పెద్ద చేసిన మీకు తెలుసు కదా ఎంత మోటుగా మాట్లాడతాడు కదా. అతను గేమ్లో కూడా చూశారు, గేమ్ ఆడడం తెలుసు కానీ గేమ్ గురించి మాట్లాడడం తెలియదు. అతనికి నాకు తెలిసైతే నేను చెప్తున్నా అండి, అంటే నామినేషన్ పడే రోజు కూడా అతనికి ఎట్లా ధర్మం తెలుసు కానీ మాట్లాడడం కూడా తెలియదు అతనికి, ధర్మం తెలుసు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఏం జరిగిందో పాపం, అంటే ప్రెస్ మధ్యలో జరిగిన విషయాలు ప్రెస్ వాళ్ళు కూడా పాపం అర్థం కావచ్చు. ప్రెస్ వాళ్ళని గౌరవిస్తాను, తన తరఫున నేను కూడా ఏదన్నా ఉంటే సారీ చెప్తాను, నిజంగా నేను సారీ చెప్తాను. ఒక పాట బిడ్డగా ఐఎమ్ సారీ అందరికీ, పోలీస్ వ్యవస్థకు చట్టానికి సారీ, మీ అందరికీ ఐఎమ్ సారీ. ఏదన్నా ఉంటే నేను అనేది ఏది ఉందో నాకు తెలియదు. నేను సారీ చెప్ మట్టి బిడ్డ గెలవక గెలిచిండు, తెలంగాణకి ఇంత పెద్ద టైటిల్ వచ్చింది. ఆడియన్స్ ఎలా ఉండాలంటే మీకు తెలిసింది కదండి, ఇప్పుడు ఆడియన్సు అదే 1000 మంది ఉన్నప్పుడు 1000 మంది ఆడియన్స్లో ఒక 4-5 అప్పుడు ఏదో వాళ్ళు ఏదో మూమెంట్లో ఉండి అల్లరి మూకలుగా ఉంటారు, అంత మాత్రం ఆడియన్స్ అంతా తప్పుడు మనుషులు కాదు. వాళ్ళందరూ ఓట్లు వేసిన వాళ్ళు ప్రశాంత్ మీద ప్రేమ ఉండి లేకపోతే ఎందుకు వస్తారండి అభిమానులు, లేకపోతే ఎందుకు వస్తారు? అది కూడా ఒకవేళ కనెక్టివిటీ దీంతో కనుక ఉండి ఉంటే వాళ్ళు కూడా బయటకు వస్తారండి, డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏ పాపం తెలియని వ్యక్తులు ఎవరైనా అంతే కదండి. కానీ చట్టపరంగా అక్కడ వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించరు, చట్టం దాన్ని గౌరవిస్తూ కన్సిడర్ చేయాలని చెప్పి మేము కోరడానికి ఇక్కడికి వచ్చినాం, కలిసాం. అంటే వాళ్ళు కూడా ఆలోచిస్తామండి అనేలాగానే ఉన్నారు. అన్నగారు వినోద్ గారు, లాయర్ వినోద్ గారు చాలా బాగా స్పందించారు. థ్యాంక్స్ అన్న, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా ఈ తెలంగాణ కళ అంటే ప్రశాంత్ సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా మీకు రుణపడి ఉన్నారు. ఖచ్చితంగా చిన్న చిన్న తప్పులుంటే ఆడియన్స్ అందరూ ఎవరు అపార్థం చేసుకోవద్దు దయచేసి. చిన్న చిన్న ఏదో జరిగి ఉంటే ఏముంటాయో తెలియదు అసలు, మాకు నాకేం అర్థం కావట్లేదు. అసెంబ్లీలో విద్యుత్పై వాడివేడి చర్చ జరిగింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పవర్ లేని పవర్ మినిస్టర్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. జగదీష్ రెడ్డికి ఏం తెలియదని మొత్తం నడిపించింది ప్రభాకర్ రావి అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఆయన సబ్ కాంట్రాక్టర్ అని విమర్శించారు. విద్యుత్ రంగంపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. వారున్న పాత పార్టీ, ఇప్పుడున్న కొత్త పార్టీ, ఈ రెండు పార్టీల బాధ్యతలు ఉన్న అధ్యక్ష, అందులో సందేహం లేదు అధ్యక్ష. ఇవాళ ఏమైనా మాట్లాడవచ్చు కానీ ఆ రెండు పార్టీలే అన్నాడు. నేను స్పష్టంగా చెప్పిన, వీరు అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గారి పార్టీ అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి గారి పార్టీ అధికారంలో ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి గారి పార్టీ వారి పాత పార్టీ. ఇదే సభలో ఎన్నిసార్లు ప్రదర్శనలు చేసుకున్నారు అధ్యక్ష, ఎన్నిసార్లు కుండల ప్రదర్శనలు చేసిన అధ్యక్ష. మొత్తం మేమే ఇచ్చిపోయినాం, మేము ఆ రోజు మంచిలు మొత్తం మేమే ఇచ్చినాం, విద్యుత్ మేమే ఇచ్చినాం, అన్ని మేమే ఇచ్చినాం. మీరే ఇచ్చుంటే మీరే ఎందుకు ఈ సభలలో మాట్లాడి ఉంటారు? మీరెందుకు ఈ సభలలోకి కంకులు తీసుకొచ్చి ఉంటారు? మీరెందుకు ధర్నాలు చేసి ఉంటారు? ఇవాళ ఫలితాలు ఏం చేసినారు? ఇవాళ రైతులు గత 9 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు ఎక్కడైనా ఒక రోడ్డు మీకు వచ్చిన సందర్భం ఉన్నదా? ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని సంతృప్తిగా ఉంచింది ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్ప ఏ ఒక్కరోజు కూడా గత 30 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా ఈ రాష్ట్ర రైతాంగం ఎన్నడూ కూడా నిమ్మలంగా లేదు. ఇవాళ రాష్ట్రంలో రైతులు నిమ్మలంగా ఉన్నదని వీళ్ళు ఏడుపు తప్ప, వీళ్ళు పెట్టుబడిదారుల వైపు తప్ప రైతుల వైపు ఎప్పుడు లేదు అధ్యక్ష. వీళ్ళ అన్ని కూడా ఇదే, వీళ్ళ పని పెట్టుబడిదారులను కాపాడడం, రైతాంగానికి 24 గంటలు ఇస్తున్నందుకు వీళ్ళకి ఏడుపుంది తప్ప ఇంకోటి లేదు అధ్యక్ష. ఎందుకంటే 3 గంటలు చాలు రైతాంగానికి అన్న వాళ్ళకు ఎట్లా తెలుస్తుంది అధ్యక్ష రైతుల బాధలు? 3 గంటలు చాలు విద్యుత్, 10 హాస్పిటల్ మోటార్లు పెట్టుకుంటే చాలు. రాజగోపాల్ రెడ్డి గారు, సార్ ఫస్ట్ మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు సార్. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీకి క్లియర్ కట్గా వారి కోరిక మేరకు వారు వేసినందుకు అందులో ఉన్నారు సార్. గౌరవ సభ్యులకు ఆయన పవర్ మినిస్టర్ ఉండే పేరు, పవర్ లేని పవర్ మినిస్టర్ ఆయన మొత్తం నడిపించింది ప్రభాకర్ రావు. ఈయనకేం తెలియదు అధ్యక్ష, ఆ సబ్జెక్టే తెలియదు ఆయనకు. యాదాద్రి ప్లాంట్లో సబ్ కాంట్రాక్టర్, ఆయన పవర్ మినిస్టర్ కాదు. యాదాద్రి ప్లాంట్లో సబ్ కాంట్రాక్టర్ జ్యుడిషియల్ ఎంక్వైరీలో బయటపడుతుంది. సార్ స్టేట్ గా వారే పవర్ మినిస్టర్ అని చెప్పుకున్నారు సార్. అప్పుడు లాగ్ బుక్లు ఎందుకు తీసుకొచ్చి మీరు హైదరాబాద్లో దాచిపెట్టిండు? 24 కరెంట్ ఇచ్చేవారైతే నెంబర్ 1 సార్, ఆయన చెప్పింది ఇదే సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన సార్, G2G అయినా సరే ఇవ్వడానికి వీలు లేదు నామినేషన్ మీద.
అది చాలా క్రిమినల్ చర్య, అది దోపిడీ చర్య. దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఈ మంత్రి గారు పోతారు సార్, చెప్పకుండా పారిపోయిన ప్రభాకర్ రావు జైల్లోకి పోతాడు, అందరు జైల్లోకి పోతారు సార్.